ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం డాక్టర్ వీరన్న గారు నమస్కారం అండి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం ఈ గులాబీ రంగు పురుగు అనేది మస్తు సతాయించింది పత్తి పంటలో రైతుదారులని యోసంధారలని మస్తు పరిశానం చేసింది అయితే పోయిన సంవత్సరం నేను తక్కువనే ఉండే అయితే మరి ఈ సంవత్సరం ఈ గులాబీ రంగు యొక్క పరిస్థితి ఎట్లున్నది మన ఆదిలాబాద్ పట్టేలా ఈ సంవత్సరం పత్తి పంటలో గులాబీ రంగు పురుగుని ఉనికిని మనం ఆగస్ట్ ఇరవయో తారీఖున గమనించడం జరిగింది కానీ దీని ఉధృతి అనేది నష్టపరిమితి స్థాయి కంటే తక్కువగానే గమనించడం జరిగింది సో ఇలాంటి పరిస్థితులు రైతులు అంటే గులాబీ రంగు పురుగు అనే ఒక గుబులుని గుబులు పడకుండా వాటిని ఎలా నివారించాలి అంటే శాస్త్రవేత్తలు తెలిపిన యజమాన పద్ధతిని పాటించినట్టయితే దాని ఉధృతిని పెంచకుండా వాటిని అదుపులో ఉంచుకోవచ్చు అంటే ఈ సంవత్సరం కూడా గుర్తించిళ్ళు కానీ చాలా చాలా తక్కువ స్థాయిలో గుర్తించడం జరిగింది మొదటగా పొన్నారులో గమనించాము దాని తర్వాత అక్కడక్కడ బేలా మండలంలో జగనాథ్ మండలంలో గమనించడం జరిగింది దాంతో భయం ఏం లేదా నష్టం ఎక్కువ జరగదు నష్టం ఎక్కువ జరగలేదు ఈ గులాబీ రంగు పురుగు మరి పత్తి పంటను ఏ దశలో వచ్చి దాడి చేస్తుంది మరి గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఈ పురుగు యొక్క పరిస్థితి ఎట్లున్నది ఈ పురుగు నార్మల్గా గులాబీ రంగు పురుగుని మనకి తర్వాతి దశ పురుగులని అంటాము తర్వాతి దశ పత్తిని ఆశించు తర్వాతి దశ కాయాతోల్చే పురుగు అంటాం ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ పత్తిలో మూడు నాలుగు రకాల కాయ పురుగులు ఉండేవి అవి ముందుగానే వచ్చాయి అవి శనగపచ్చ పురుగు లేదా పొగాకులద్దే పురుగులు ఉండేవి వీటి రాకముందు అవి ముందు దశ వచ్చే కాయ పురుగులు ఈ గులాబీ రంగు పురుగు అనేది తర్వాత దశలో వచ్చే కాయ పురుగు అయితే ఈ పురుగు బీటీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే గత రెండు మూడు సంవత్సరాలు కనుక చూసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు పురుగు ఆగస్ట్ నెలలోనే రావడం జరుగుతుంది ఈ ఆగస్ట్ నెలలోనే ఎందుకు వస్తుందని గమనించడం జరిగితే ఇది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పత్తి పంటను ఆరు నెలలనే మించి ఉండరాదు పొలంలో అంటే ఇప్పుడు ఇలా జూన్లో నాటినట్టయితే డిసెంబర్ గల్లా తీసేయాలి జూలైలో నాటినట్టయితే జనవరి గల్లా తీసేయాలి కానీ రైతులు ఏం చేస్తున్నారు ఈ పత్తి పంటను జూన్ జూలైలో విత్తనాలు వేసుకుంటున్నారో దాన్ని మార్చ్ ఏప్రిల్ వరకు అలానే ఉంచుకుంటున్నారు సో ఈ గులాబీ రంగు పురుగు అక్కడే పొలంలోనే ఉండి నెక్స్ట్ అంటే వచ్చే కాలంలో కూడా ఈ పత్తిని తొలి దశలోనే ఆశించడం జరుగుతుంది సో రైతులు ఈ పత్తి పంటను ఆరు నెలలను మించకుండా చూసుకోవాలి అంటే జూన్లో నాటినట్టయితే డిసెంబర్ జనవరి మాసాలంలోనే తీసేసి తరి పంటలను వేసుకుంటే బాగుంటుంది ఈ గులాబీ రంగు పురుగు మరి పత్తి పంటను ఎట్లా నాశనం చేస్తుంది అది దేని దేని మీద దాడి చేస్తుంది ఈ గులాబీ రంగు పురుగు ముఖ్యముగా కాయ తొలిచే పురుగు సో మనకి ఈ పురుగు కాయ దశలోనే ఆశిస్తుంది నార్మల్గా కానీ పూలు ఈ పురుగు యొక్క దాడి పూల మీద కాయల మీద పిందెల మీద ఉంటుంది ఒకవేళ మొదటగా అయితే పూల మీదనే ఆశిస్తుంది పూల మీద ఆశించి పూలను గుడ్డి పూలుగా మార్చేస్తుంది అంటే పూల ఉండే ఆకర్షణ పత్రాలు ఉంటాయి కదా ఆకర్షణ పత్రాలు తినేయడం వల్ల ఆకర్షణ పత్రాలు మూడ్చుకొని పోయి గుడ్డి పూలుగా మారిపోతుంది సో ఈ పూలు అనేది గుడ్డి పూలుగా మారిన తర్వాత ఎండిపోయి రాలిపోతుంది దాని తర్వాత ఈ చిన్న పిన్ చిన్న పిందెలను ఆశించినప్పుడు ఈ చిన్న పిందెలు రంధ్రాలు చేసి లోపల వెళ్ళిపోవడం వల్ల ఈ పిందెలు కూడా రాలిపోవడం జరుగుతుంది వీటినే గుడ్డికాయలు కూడా అంటాము మనం ఒకవేళ బాగా పెరిగిన కాయలను కనుక ఆశించినట్టయితే చిన్న రంధ్రాల ద్వారా లోనికి వెళ్ళి మనం వాటిని గమనించలేము బయట నుంచి లోపల గులాబీ రంగు పురుగు ఉన్నదని మనం బయట నుంచి గమనించలేము పెద్ద కాయలో కనుక ఆశించినట్లయితే సో మనం అది పురుగును మొదటి దశలోనే గుర్తించాలి పరిశీలిస్తూ ఉండాలి పొలంలో ఉండి సో అది పిందె నుంచి కాయ పెద్ద అయ్యాక కనుక లోపల గులాబీ రంగు పురుగు ఉన్నట్టయితే లోపల ఉన్న విత్తనాలను తినుకుంటూ లోపల ఉండే పెద్దకాయలో ఉండే దూదిని నాశనం చేస్తుంది సో ఈ పంట యొక్క పత్తి పంట యొక్క నాణ్యత అనేది విపరీతంగా తగ్గిపోతుంది నాణ్యత మాత్రమే తగ్గిపోకుండా దిగుబడి కూడా విపరీతంగా తగ్గిపోయి రైతుకి చాలా వరకు నష్టం జరుగుతుంది మరి ఈ పరిస్థితిలో అక్కడక్కడ కొంచెం ఈ గులాబీ రంగు ఉన్నట్టు గుర్తించలేదు అవును ఇప్పుడు ఏం పద్ధతులు పాటించాలి మరి రైతు దాని నివారణకు రైతులు గుబులు చెందకుండా ఒక ఎకరానికి ఈ పురుగు యొక్క ఉధృతిని ఉనికిని గమనించడానికి ఒక ఎకరానికి నాలుగు లింగాకష బుట్టలు అమర్చుకోవాలి ఈ పురుగు యొక్క ఉధృతిని బట్టి లింగాకష బుట్టలు అమర్చుకోవాలి పురుగు యొక్క ఉధృతి లేనట్టయితే ఎకరానికి నాలుగు ఒకవేళ పురుగు యొక్క ఉధృతి ఉన్నట్టయితే ఎకరానికి పది అమర్చుకోవాలి ఇలా పది ఎందుకు అమర్చుకోవాలి అంటే వాటి ఉధృతిని తగ్గించుకోవడానికి మన ఈ లింగాకర్షక బుట్టలు అనేది దోహదపడుతుంది ఉనికి నివారణ చేయడానికి ఉనికిని తెలుసుకోవడానికి అయితే ఎకరానికి నాలుగు అమర్చుకోవాలి వాటిని ఉధృతిని తగ్గించుకోవడానికి అయితే ఎకరానికి పది నుంచి పన్నెండు వరకు అమర్చుకోవాలి మరి దీనితో పాటు లింగాకర్షక బుట్టలతో పాటుగా రైతులు మొదటగా వేప నూనె మరియు ప్రొఫినోపాస్ వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం పురుగు మందును ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి మరియు దీనితో పాటుగా ప్రొఫినోపాస్ రెండు ఎంఎల్ ఒక నీటిని కలిపి పిచ్చికారి చేసుకోవాలి మొదటి దశగా ఒకవేళ ఉధృతి కనుక అలానే ఉండి ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే రెండో దశలో థయోడికార్బ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాము ఒక లీటర్నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఒకవేళ అలాగనే ఉధృతి గనక కొనసాగితే మూడో దశలో అంటే ప్రతి ఒక్క తర్వాత దశలో అన్నట్టు నవంబర్ అక్టోబర్ చివరిలో అలాంటి సమయంలో సింథటిక్ పైరిథ్రేట్స్ అయిన సైపర్ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా లాంబడ స్థాయిలో వేయండి ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటిని కలిపి పిచ్చికారి చేసుకోవాలి అంటే ఇప్పుడు నష్టం చేసే పరిమితి మాత్రం నష్టం చేసే పరిమితి స్థాయిలో మాత్రం ఎప్పుడైతే లేదు మరి ఇప్పుడు ఈ పత్తి పంటను మనం ఎన్ని నెలల వరకు ఉంచుకోవాలి అసలు ఎప్పుడు తీసేయాలి అసలు సరైన సమయం ఏదంటారు ఈ పత్తి పంటను తీసేసేది యాక్చువల్గా పత్తి పంటను ఆరు నెలల మించి పొడిగించకూడదు అంటే డిసెంబర్ కల్లా తీసేసిన గలిగితే అంటే నీటి వసతి ఉన్న చోట కూడా పత్తి పంటను పొడిగించరాదు ఆరు నెలల నుంచి పొడగించకుండా చూసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని అదుపులో ఉంచవచ్చు ఎలాగంటే ఈ పురుగు పురుగు డిసెంబర్ నెలలో కనుక పత్తి పంటను తీసేసినట్టయితే పురుగు కోశాష్ట దశలో వెళ్ళిపోతుంది అంటే దానికి కనీసం ఐదు నుంచి ఆరు నెలలు కావాలి దశ ఆ దశలో వాటిని నివారించగలిగితే వచ్చే కాలంలో ఈ పురుగు యొక్క ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు సో రైతులు ఈ పత్తి పంటను డిసెంబర్ మాసంలోనే తీసివేయాలి పత్తి పంటను డిసెంబర్ నెలలో తీసివేయాలి తీసేసిన తర్వాత పత్తి మొల్లను ఉంటాయి కదా పత్తి మొల్లను భూమిలో కలియదున్నాలి ట్రాక్టర్ యొక్క రొటవేటర్ సహాయంతో లేదా చిప్ షెడ్డర్ సహాయంతో భూమిలో కలియే దున్నట్టయితే యొక్క కోశష్ట దోశలో ఉన్న పురుగును అదుపులో ఉంచుకోవచ్చు మరియు పత్తి యొక్క మొల్లను భూమిలోనే తగలబెట్టకుండా అంటే రైతులు ఇంటికి తీసుకొస్తూ ఉంటారు ఇంటికి తీసుకొస్తారు కుప్పేసి కుప్పేసి పెడతారు లేదా ఇంటికి తీసుకొస్తారు ఇలాంటి చర్యలు చేపట్టకుండా భూమిలోనే కలియ తినాలి అంటే ఈ షెడ్డర్ సాయంతో కానీ ఈ రోటావేటర్ సాయవేటర్ సాయంతో కానీ అందులోనే కలియదు భూమిలోనే కలియే దున్నట్టయితే భూమి యొక్క సారం పెరగడమే కాకుండా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు కాబట్టి రైతన్నలు వ్యవసంధారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పత్తి పంటను నీళ్ళ సవలతో ఉన్నా సరే కూడా డిసెంబర్ కొందరు ఫిబ్రవరి వరకు వరకు కూడా కూడా ఉగాది డిసెంబర్ నెలలో తీసేసి ఇతర ఆరుతరి పంటలు అంటే ఇప్పుడు శనగ ఉన్నది మనం శనగని వేసుకోవచ్చు ఇలా శనగ పంటను కూడా వేసుకున్నట్టయితే ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఉధృతిని నెక్స్ట్ ఇయర్ అదుపులో ఉంచుకోవడమే కాకుండా మనం పత్తి పంటను ఇతర పంటలతో క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి జరగడం జరుగుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా గులాబీ రంగు పురుగు బిడద ఉండద్దు తగ్గించాలనుకుంటే తగ్గించాలనుకుంటే ఈ డిసెంబర్ వరకే ఈ పత్తి పంటను ఉంచి తర్వాత తీసేసి మీకు ఇష్టమైన ఆరుతడి పంటలు కానీ ఇంకా ఏ పంటలు వస్తే ఆ పంటలు వేసుకుంటే మంచిగా ఉంటుంది మరి ఇంకా అక్కడక్కడ గులాబీ రంగు పురుగు కనిపిస్తున్నది అన్నారు కదా ఇంకా ఎసుండి జాగ్రత్తలు తీసుకుంటే ఈ గులాబీ రంగు పురుగుని మనం అదుపులో ఉంచుకోవచ్చు అయితే మన పంట చుట్టూ ఉన్న కలుపు మొక్కలు అంటే తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలను దగ్గరలో లేకుండా చూసుకోవాలి మొదటగా తర్వాత బెండ పంటలను కూడా సాగు చేస్తూ ఉంటారు రైతులు సో బెండ పంటను పత్తి పంట దగ్గరలో ఉండకుండా సాగు చేసుకోవాలి మరియు ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నుకోవాలి ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల ఏమవుతుందంటే కోష్టాష్ట దశలో ఉన్న ఈ పురుగు బయటికి వచ్చేసి వెలుతురుకు ఎండకు చనిపోతాయి అన్నట్టు సో కోషాస్త్ర దశలో ఉన్న పురుగులను కూడా మనం నివారించగలుగుతాం మరియు ఎండాకాలం లోతు దుక్కుల తర్వాత విత్తనాలు వేసేటప్పుడు విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకొని తక్కువ కాలం పరి పరిమితి గల విత్తనాలను తగిన సమయంలోనే విత్తుకోవాలి అంటే లేట్గా విత్తుకున్న ప్రాబ్లం ఉంటుంది ముందుగానే విత్తుకున్న ప్రాబ్లం ఉంటుంది సో తగిన సమయంలో కనుక విత్తుకోగలిగితే మనకు ఈ గులాబీ రంగు పురుగు ఒకటే కాకుండా ఇతర రకాల రసం పీల్చే పురుగులు లాంటి అదుపులో ఉంటాయి అయితే మరి మీరు ఇంతకుముందు చెప్పిళ్ళు సింథటిక్ ఫైరిథ్రైడ్స్ అనే మందుల్ని వాడచ్చు అని చెప్పి అయితే ఈ పత్తి పంటలో ఈ మందుల్ని ఎప్పుడు వాడితే మంచిగా ఉంటుంది మరి యాక్చువల్గా ఈ సింథటిక్ పైరిథ్రైడ్స్ లాంటి సైపర్ మెథ్రిన్ డెల్టా మెథ్రిన్ లాంబడా సైలెథ్రిన్ ఈ మందులను పత్తి యొక్క చివరి దశలోనే వాడాలి అంటే అక్టోబర్ చివర లేదా నవంబర్ మాసాలలోనే వాడినట్టయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు ఎందుకంటే ఈ పురుగు మందులను సింథటిక్ పైరిథ్రైడ్స్ పురుగు మందులను తొలి దశలో వాడినట్టయితే అనే రసం పిల్చే పురుగు ఉధృతి విపరీతంగా పెరుగుతుంది తెల్లదోమనే కాకుండా ఇతర రకాల రసం పిల్చే పురుగు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో రైతులు సింథటిక్ పైరిథరైడ్స్ పురుగు మందులను మొదటి దశలో కాకుండా మధ్యలో కాకుండా అక్టోబర్ చివర లేదా నవంబర్ మాసంలో కనుక వాడినట్టయితే ఆ దశలో ఆశించు కాయతోల్చే పురుగులను అదుపులో ఉంచుకోవచ్చు అంటే తొందరపడి రైతన్నలు ముందుగానే పిచ్చికారి చేయవద్దు ఈ విషయాన్ని మాత్రం గమనించాలి యోసనదారులు చాలా మంచిదండి డాక్టర్ వీరన్న గారు ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్య గురించి చాలా చక్కగా వివరించు రైతు సోదరులు మన ఆదిలాబాద్ పట్టెలో ఇప్పటికే మీరు తక్కువనే గులాబీ రంగు పురుగు ఉద్ధృతి తక్కువగా ఉన్నదని చెప్పింది కాబట్టి మీరు చెప్పిన ఈ పద్ధతులని పాటించి ఇంకా ఆ పురుగుని కూడా లేకుండా వేసుకొని ఈ పత్తి పంటలో దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడైతే గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి తక్కువగానే ఉన్నది సో రాను రాను దాని కాలం వస్తుంది అంటే ఈ పురుగు నార్మల్గా వచ్చే కాలం వస్తుంది అక్టోబర్ నవంబర్ మాసాలు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే కాలం అన్నట్టు సో ఇలాంటి సిచ్యువేషన్లో రైతులు చాలా జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించి నివారణ పద్ధతులు తగిన సమయంలో మంచిగా చేసుకున్నట్టయితే ఇలాంటి నష్టం లేకుండా పురుగును నివారించవచ్చు ఇనుండ్రి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి ఇనిపించండి